मंडल रोड मुनपल रोड किलोमीटर रोड पापन बोलती संवस रुपये कल्ला केंद्र प्रभुत्म वेला राष्ट्र प्रभुत्वा रोड मरपत रोड निर्माण का डबूल वेचिस्टे वाट पक्दारी पट्टी संक्षेम पथकाल पेर्टी दपरीतम अवनीति एमएलए इकनी भूम मद्यों अंटा वाल डबू चुस्कने बिजी अभिवृद्धि विषय में निग्लैक्ट दाखी निरसन भारतीय जनता पार्टी राष्ट्र व्याप्त प्रति ग्रामी राष्ट्र अमरावती वरक प्रति ग्राम निरसन कार्यक्रम जी राष्ट्र प्रभुत्म इप्कना कल चलवाली आंध्र अनपुर अड़पटना आरटीसी बस स्टा दोका कुछ प्रजल रोड देश में एक्त चंद्रबाबुना नागर रूपये जगनमोहन रेड्डी रेल रूपये डीजिल पैन अडिशनल सुख वैसे सूचि कर्नाटक क्या आंध्र प्रदेश में 7 रूपये मन पक् बल्लार तक मन 7 रूपये एक्वेस्टो डेवलपमेंटे रोड नरकप्राय प्रति प्रति रोड टैक्स कड़ा का ఏ దాని కూడా పరిస్కారం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా ప్రశ్నించిన వాడిని గొంతు నొక్కుతూ ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసింది ప్రజా ఆందోళనకు ఉద్దతం చేస్తుంది ప్రజా పక్షాన ఉంటుంది. ఈ రోజు అదే విధంగా ప్రతిపక్ష పార్టీ దాక్కుంది కలవలో దాక్కుంది అధికార పార్టీ భయపడిపోయి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు పాపాలు కూడా ఉన్నాయి కాబట్టి भयपे कल दाकु भारतीय जनता पार्टी आ विधा ले प्रजा मध्य प्रजल कोसम प्रजा कल उद्यम सिद्ध जगनमोहन रेड्डी मित्रु अनंतपुर नड़पड़न भारतीय जनता पार्टी टेन निरस धर्ना कार्यक्रम से कहीसम जिला मंत्री रहदार आर एंड मंत्री शंकर नारायण गल्लू तेरवाली ఈ జిల్లాలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఈ పట్టణంలో 7600 ఎమ్మెల్యేలు నివాసం ఉంటున్నారు. కానీ వాళ్ళు తెలియదా ఈ రోడ్డు మీద తిరిగే ప్రయత్నం అని వాళ్ళకి ఏమన్నా కానీ ప్రజల యొక్క పరిస్థితి పట్టుకోలేదు. వాళ్ళ కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. వాళ్ళు ఇప్పటికీ స్పందించకపోతే ప్రజా ఆందోళన మరింత ఉద్యమం చేసి ఉద్యమం చేసి వాళ్ళ అవినీతిని నిక్కగట్టి ప్రజల ముందు దోషిగా నిలిపించే రోజు ముందులో ఉందని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సైతం జబర్దస్త్ మీరు తక్షణ ప్రజా సమస్యలపై స్పందించండి. ప్రజలు మీకు ఓటేసింది ప్రజలు స్పందించారు. మీరు ఆశ్రయం సంపాదించుకునే ధర్మం లేదా మీ కుటుంబాలని కుప్పల కుప్పల వేలాది కోట్ల ఆర్థికంగా బలపడిచడం కోసమో లేదా 30 సంవత్సరాల నీ కుటుంబాన్ని ముఖ్యమంత్రిగా చూడడం కోసమే ప్రజలు సిద్ధంగా లేరు. ఈ 3 సంవత్సరాలే మిమ్మల్ని భరించే గోపిక లేరు. కాబట్టి తక్షణం మేల్కొనండి. ప్రజలు మీకు ఇచ్చిన ఓటుని సద్వినియోగం చేసుకోండి. వారికి సేవ చేయండి. మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేసి భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా పెడుతుంది. మీ ప్రజల మీకు ప్రతిన్యాయంగా భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుంది. ఈ రోజు మీరు భారతీయ జనతా పార్టీకి ఎంత భయపడుతున్నా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ ఇప్పుడు రెండు పార్టీలు కలిసి మద్దతు తెలిపాయి. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో బలపడితే మా ఆంధ్రాలో కూడా మాకు డిపాజిట్ ఉండమని చెప్పేసి మీరు కాదు కదా ఎవరు ఆపలేరు భారతీయ జాతి భారతీయ జనతా పార్టీ ప్రపంచాన్ని మీ చేత కాదు. మీరు ఎప్పుడైతే ప్రజా తిరస్కరణ గురవుతున్నారో ప్రజలు కప్పకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ఊరిలోన ప్రతి ఒక్క మండలంలోన ప్రతి ఒక్క జిల్లాలోన ఈవెన్ విజయవాడలో కూడా ధర్నా కార్యక్రమం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని తక్షణం స్పందించి ఈ రోడ్ల పైన కానీ లేకపోతే ఈ ఇసుకలో కానీ అవినీతిని తగ్గించి మొత్తము ఈరోజు మార్చుకోవాలి మార్పు రావాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.